నాది నందిగొట్టుకు నియోజకవర్గం. మేము దూదేకుల కులస్తుంది, నందిగొట్టుకు నియోజకవర్గంలో దూదేకుల కులస్తులు దగ్గర దగ్గర 20,000 మంది ఉన్నారనే, కానీ వీళ్ళకి ఎక్కడా కూడా గుర్తింపులు లేరనే. 4% ఉన్నారు టోటల్ గా మన రాష్ట్రం బిజెపి మొత్తం తీసుకుంటే, కానీ ఏ చట్టసభల్లో కూడా ఎక్కడా కూడా నాకు గుర్తింపు అనేది లేదు. ఆ తర్వాత దూదేకుల చాలా బీసీలో అటు బీసీలు లేకపోలేకుంటున్నాము, ఇటు మైనార్టీస్ లేకపోలేకుంటున్నాము. మేము మాది మెయిన్ సమస్య ఏదన్నా మైనార్టీ లేకపోతే మీరు బీసీలు వీళ్ళు కులం బీసీ బి కిందకి వస్తుంది, బీసీలు అప్లై చేసుకుని అంటారు. బీసీ బిల్ లేకపోతే మీరు పేరైతే ముస్లిం గా ఉంది కదా, మీరు ముస్లిం మైనార్టీలోకి అప్లై చేసుకుని అంటారు. మా వాళ్లకు, మా విద్యార్థులకు, మా రైతులకు అక్కడ కూడా అన్యాయమే జరుగుతుంది, ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతుందని నేను వచ్చింది మెయిన్ ఈ సమస్య గురించి. దూదేకుల సంఘానికి మేము కాళ్ళు కావాలంటే నందిగొట్టుకుల భారీగా మొత్తం 20,000 మందిని జమ చేసి మా నందిగొట్టుకు నియోజకవర్గంలో మీకు మీటింగ్ అరేంజ్ చేస్తామన్నా, మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీరు మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను. ఇది ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద షరీఫ్ ఒక అర్జీ నాకు పొటిస్తే, ఇంతకుముందు ఒకసారి దూదేకులకు సంబంధించిన ఇదే ఇష్యూ మీదనే ఆత్మీయ సమ్మేళన మన పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నాకు కరెక్ట్గా జిల్లా గుర్తులేదు కానీ ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిపించారు. ఐ థింక్ టువర్డ్స్ విశాఖపట్నం, ఐ థింక్ ఆ ఏరియాలో అయితే జరిగించింది. రసూలీలు అందరూ కూడా వచ్చింది. అప్పుడు జరిగినప్పుడు ప్రధానంగా అడిగింది ఏంటంటే, అన్న మైనారిటీ కార్పొరేషన్తో మమ్మల్ని ఏకం చేసేస్తారంటే మా వరకు రావడం లేదన్నా అనేది ఒక విధిగా అడిగి, చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేస్తున్నాడు అని చెప్తూ, చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఇచ్చింది మొత్తం కలిపి 5 ఏళ్ళు కలిపి 40 కోట్ల రూపాయలు ఇచ్చినాడన్నా అని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పినట్టు నేను అన్నా ఖచ్చితంగా మీకు సపరేట్గా కావాలంటే కూడా పెట్టించే కార్యక్రమం కూడా పెట్టించి ఖచ్చితంగా సాచ్యురేషన్ పద్ధతిలో మీ అందరికీ కూడా మేం జరిగేట్టుగా కూడా చేస్తాం. కార్పొరేషన్ ద్వారా వైఎస్ఆర్ చెయ్యుత అని మనం పెట్టే కార్యక్రమంలో ఇది కవర్ అయ్యేట్టుగా కూడా చేస్తాము. దానికి సపరేట్గా కూడా నిధులు కేటాయించి మీకు ఏమాత్రం కూడా వ్యత్యాసం చూపినట్టుగా అనిపించకోకుండా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పాను. అది కాక ఇంకా వేరే పద్ధతుల్లో కూడా ఇంకా ఏమేం చేయగలిగితే ఇంకా బాగుంటుందని నీకు అనిపిస్తుంది, అవి కూడా ఏదైనా సలహాలు సూచనలు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎట్లా దరిటంగా నా ఆఫీస్తో నువ్వే టచ్లోనే ఉన్నావు కాబట్టి ఈమెయిల్ ఐడి కూడా తీసుకొని సూచనలు సలహాలు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చేసి అవి కూడా ఇంకా ఇన్కార్పొరేట్ చేసి ఇంకా బెటర్గా నేను ఏదైనా చేయగలిగితే కూడా చెప్తాను. ఇది ఒకటే కాకుండా దీనికి దూదేకుల మొత్తం జాతి తరఫున నేను జగనన్నకి కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాను. అన్ని సమస్యలను రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది.